हेलो अंडी वीडियो हार्ट बीट एपिसोड 12 चूडबो लास्ट एपिसोड एंडिंग लो जोएन है आम कथन अंत इष्टन आम फीलिंग्स चेप्पगाने ऊहिल आम किस निन्नु वदिले एक्कडिकि वेल्लनु एप्पुडु नीतोने उंटानु चेप्ताडु अतनु आ तर्वात ऊहिल बेस्मेंट कि वेल्ली सिग्गुपड़ुतुंटाडु आ नेक्स्ट जोएन है ऊहिल दग्गरिकि वेल्ली मी फ्रेंड्स की काल चेसि इप्पुडंता बागुंदनि चेप्पु नी हेल्थ गुरिंचि वाळ्ळु वरी अवुतू उंटारु निन्नु अडगडं कुदरलेदु ना हेन मीट अय्यावु कदा ఏం జరిగిందని అడుగుతుంది. అప్పుడు అతను హంసన పెయింటింగ్ నాహే దగ్గర ఉంది, ఆ పెయింటింగ్ ఆమె దగ్గరికి ఎలా వెళ్ళిందో తెలియదు, బట్ ఒక్క విషయం మాత్రం కన్ఫర్మ్ అయింది, నిన్న నేను చూసిన నాహేకి హంసనకి అసలు కంపారిజనే లేదు. సో సడన్గా లైఫ్లో అంతా లాస్ట్ అయినట్టు అనిపించింది, ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చావు, నువ్వు నా కోసం వెయిట్ చేస్తున్నావు అని తెలియగానే చాలా రిలీఫ్గా అనిపించింది, లైఫ్ పైన ఒక హోప్ వచ్చింది, థ్యాంక్ యూ అంటూ ఆమెను కిస్ చేసుకోబోతాడు. అప్పుడే ఊహిల్ ఫ్రెండ్స్ వస్తారు అక్కడికి. సో జోయిన్ హే పక్కకు జరిపోతుంది. ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది, చాలా వరీ అయ్యాం నీ కోసం అంటారు వాళ్ళు. ఆ నెక్స్ట్ వాళ్ళు మేము ఇక్కడే ఉంటాము, మీ గెస్ట్ హౌస్లో స్టాఫ్గా వర్క్ చేస్తాము అని అడుగుతారు. ఊహిల్ని కూడా దగ్గరుండి చూసుకోవచ్చు కదా, ఇక్కడే ఉంటాము అని అడుగుతారు జోయిన్ హేన్ వాళ్ళు. అప్పుడు ఆమె ఇంకా ఎక్కువ గెస్ట్ రావట్లేదు, సో నేను మీకు శాలరీ ఇవ్వలేను, ఊహిల్కి బాగలేదు కాబట్టి ఒప్పుకుంటున్నా, బట్ నాకు మీరు రెంట్ పే చేయాలి అని స్టే చేస్తున్నందుకు అని అంటుంది. వాళ్ళు సరే అంటారు. ఆ తర్వాత ఊహిల్ వాళ్ళని బేస్మెంట్కి తీసుకెళ్ళి మీరు ఇక్కడ ఉండడం ఏంటి, నన్ను అడగకుండా ఎందుకు డిసైడ్ అయ్యారు అంటాడు. అప్పుడు వాళ్ళు సారీ మాకు ఇంకా వేరే దారి లేదు అని చెప్తారు. ఆ నెక్స్ట్ ఊహిల్ మీతో ఒక విషయం చెప్పాలి, జూయిన్ హే లవ్లో ఉంది అంటాడు. వాళ్ళు అది విని చాలా ఎక్సైట్ అయ్యి అయితే ఇక నువ్వు హ్యూమన్ అయిపోవచ్చు కదా, చాలా హ్యాపీగా ఉంది, పార్టీ చేసుకుందాం అంటారు. ఊహిల్ నేను చెప్పేది కంప్లీట్గా వినండి, జూయిన్ హే లవ్లో ఉంది నాతో అంటాడు. వాళ్ళు అది విని షాక్ అవుతారు. నెక్స్ట్ సీన్లో నాహే దూసిక్ని మీట్ అయ్యి నీకు ఊహిల్ గురించి ఏమైనా తెలుసా, అతను ఇన్ని ఇయర్స్ నుండి ఏజ్ పెరగకుండా చనిపోకుండా ఎలా ఉన్నాడు, నీకు తెలిసిన డీటెయిల్స్ మొత్తం నాతో చెప్పని అడుగుతుంది. సో దూసిక్ నీకు చెప్తే నమ్ముతావో లేదో తెలీదు, బట్ అతను ఒక వ్యాంపైర్ అని చెప్తాడు. ఆ తర్వాత సీన్లో గెస్ట్ హౌస్ పక్కనే ఉండే టైలర్ షాప్ అతను వచ్చి నేను సడన్గా వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది, మా బాబును కొంచెం చూసుకుంటారా నేను రిటర్న్ వచ్చే వరకు ప్లీజ్ అని జూయిన్ హేన్ అడుగుతాడు. ఇంకెవరు లేరా రిక్వెస్ట్ చేయడానికి, బాబును కూడా మీ గెస్ట్ అనుకొని ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి, అతను చూసుకోండి నేను వచ్చే వరకు అని చెప్పి వదిలిపెట్టి మనీ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ బాబు పేరు మింజే అన్నమాట. అప్పుడే ఊహిల్ అండ్ అతని ఫ్రెండ్స్ వచ్చి ఓ మనం చిన్నపిల్లల్ని కూడా గెస్ట్గా యాక్సెప్ట్ చేస్తామా అంటారు. అటు ఊహిల్ ఫ్రెండ్ అయిన వ్యాంపైర్ రోజ్కి ఆమె ట్రక్తో డెలివరీ చేస్తున్నప్పుడు ఒక హౌస్ సస్పీషియస్గా కనిపిస్తుంది, అక్కడ నుండి బ్లడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ ఇంటి నుండి మాహే బయటికి రావడం ఆమె అబ్జర్వ్ చేస్తుందన్నమాట. గెస్ట్ హౌస్లో అందరూ మింజిని చూసుకుంటూ ఉంటారు. నీకేమైనా చేయాలంటే చెప్పు అని అడుగుతుంది జూయిన్ హేతన్ని. అప్పుడు ఆ బాబు అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్ళాలని ఉంది అంటాడు. ఊహిల్ ఫ్రెండ్స్ మీ ముగ్గురు కలిసి వెళ్ళండి, మేము గెస్ట్ హౌస్ చూసుకుంటామంటారు. సో వాళ్ళ ముగ్గురు కలిసి అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్తారు. ఊహిల్ ఫస్ట్ టైం ఇలాంటి ప్లేస్ చూడడంతో ఇలాంటి ప్లేస్ ఒకటి ఉంటుందని నాకు తెలియదు అంటాడు. ఆ నెక్స్ట్ వాళ్ళ ముగ్గురు కలిసి అక్కడ ఉన్న రైడ్స్ అన్నీ ట్రై చేస్తూ ఉంటారు. ఒక రైడ్ స్పీడ్గా ఉండడంతో ఊహిల్ చాలా భయపడతాడు. ఆ నెక్స్ట్ వాళ్ళు హారర్ హౌస్లోకి వెళ్తారనమాట. ఇలాంటి వాటన్నిటికీ నేను భయపడను, నేను రియల్ గోస్ట్తోనే ఫైట్ చేస్తున్నా పాస్ట్లో అని చెప్తాడు ఊహిల్. బట్ సడన్గా ఆ సెట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని చూసి భయపడి గట్టిగా అరుస్తాడు. అటు నెక్స్ట్ సీన్లో మాహి దూసిక్ని మీట్ అయ్యి ఊహిల్ హ్యూమన్గా మారడానికి 100 ఇయర్స్ నుండి ట్రై చేస్తున్నాడు, లవ్లో ఉండే హార్ట్ బీట్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి చేస్తున్నాడు. నేను లాస్ట్ టైం అతన్ని చూసినప్పుడు అతను చాలా వీక్ అనిపించాడు అంటాడు. అప్పుడు దూసిక్ నీ మాటలు నేను ఎలా నమ్మాలి, అతని బాడీ పైన స్కార్ ఉందో లేదో నాకు ఎవిడెన్స్ కావాలని చెప్తాడు. అప్పుడు అతను నాకు కూడా తెలియని విషయాలన్నీ నీకు ఎలా తెలుసు అని అడుగుతాడు. నీకు అవన్నీ చెప్పాల్సిన పని లేదు, మనీ కావాలంటే నేను చెప్పిన పని త్వరగా చేయని దూసిక్ చెప్తాడు. ఆ తర్వాత సీన్లో ఊహిల్ ఫ్రెండ్స్ నేను ఈ పక్కనే ఉన్న నైబర్స్ని మీట్ అయ్యి జూయిన్ హే ఫాదర్ గురించి అడిగాను, వాళ్ళు చెప్పిన మాటల్ని బట్టి చూస్తే ఎవరో అతను కిడ్నాప్ చేశారేమో అని డౌట్గా ఉంది అని చెప్తారు ఊహిల్తో. అప్పుడు ఊహిల్ ఆలోచిస్తూ ఈ విషయం జూయిన్ హేకి తెలియకుండా చూడండి, ఆమె వర్రీ అవుతుంది అంటాడు. ఆ నెక్స్ట్ జూయిన్ హే బయట కూర్చొని చికెన్ అండ్ టొబ్బొక్కి తింటూ ఉంటే ఊహిల్ వస్తాడు. ఆమె వద్దని చెప్తున్నా కానీ ఆ ఫుడ్ ట్రై చేస్తాడనమాట అతను. ఆ నెక్స్ట్ వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఆమె
మనం ఒక డేట్ ఫిక్స్ చేసుకొని నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం, అప్పుడు నీకు నా బ్లడ్ ఇస్తాను, సో ఫైనల్లీ ఆ రోజే నువ్వు హ్యూమన్ అవ్వచ్చు అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో మాహి ఎవరికి తెలియకుండా కొంతమంది మనుషుల్ని బలవంతంగా తీసుకెళ్ళి అతని ఇంట్లో సెల్స్లో పెడుతూ ఉంటాడనమాట. వాళ్ళ బ్లడ్ కోసం ఆ పని చేస్తూ ఉంటాడు. అక్కడే జూయిన్ అయ్యే ఫాదర్ని కూడా ఒక సెల్ లోపల పెట్టుంటాడు అతను. ఆ తర్వాత నాహే గెస్ట్ హౌస్కి వచ్చేసరికి ఊహ్యుల్ అండ్ జూయిన్హే కలిసి బెడ్షీట్స్ క్లీన్ చేస్తూ క్లోజ్గా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. వాళ్ళని అంత క్లోజ్గా చూసి ఆమె కోపం వచ్చి జూయిన్హేని సపరేట్గా పిలిచి మాట్లాడుతుంది. ఊహ్యుల్ వ్యాంపైర్ అని నాతో ఎందుకు చెప్పలేదు? నీకు అంతా తెలిసినప్పుడు అతను వెయిట్ చేస్తున్న అమ్మాయిని మీట్ అవ్వడానికి నువ్వు అతనికి హెల్ప్ చేయాలి, కానీ ఇలా చేస్తున్నావేంటి? ఊహ్యుల్ లైఫ్లో నుండి నువ్వు ఇప్పుడే వెళ్ళిపో అంటుంది ఆమె. అప్పుడు జూయిన్హే, నువ్వు నిజంగా హన్సును అయినా కాకపోయినా నాకు అవసరం లేదు, నేను నా హార్ట్నే ఫాలో అవుతానని చెప్తుంది. సో ఆమె కోపంగా దూసిక్ దగ్గరికి వెళ్ళి, వాళ్ళిద్దరి గురించి నువ్వేం చెయ్యవా, అతను వ్యాంపైర్ అని భయపడి ఆగిపోయావా ఏంటి, వాళ్ళిద్దరు ఆ మ్యాన్షన్లో ఉండకుండా చేస్తాను, నువ్వు చూస్తూ ఉండు, నీకు జూయిన్హేని వదులుకోవాలని లేకపోతే ఇలా కామ్గా ఉండొద్దని అరుస్తా. ఆ తర్వాత ఊహ్యుల్ అండ్ క్యాట్మ్యాన్ గెస్ట్ హౌస్ రూఫ్ పైన కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఊహ్యుల్, నేను ఇంకా హ్యూమన్ అయిపోవచ్చు, జూయిన్హే లవ్లో ఉంది, నేను హ్యూమన్ అయితే మేమిద్దరం హ్యాపీగా ఉండొచ్చు అంటాడు. అది విని క్యాట్మ్యాన్, ఏంటి నువ్వు చెప్పేది, నువ్వు హ్యూమన్ అవ్వాలంటే కఫెన్ డోర్ ఓపెన్ చేసిన పర్సన్ లైఫ్ సాక్రిఫైస్ చేయాలి, మీ ఇద్దరిలో ఎవరో ఒక్కళ్ళే బ్రతుకుతారు అని చెప్తాడు. అతని మాటలు విని ఊహ్యుల్కి ఏం చేయాలో అర్థం కాక డల్గా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. వాళ్ళ మాటలు మాహి వింటాడనమాట. అది వెళ్ళి దూసిక్కి చెప్తాడు జరిగిందంతా. సో దూసిక్ వెంటనే గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చి ఊహ్యుల్ని చూసి కొడతాడు. జూయిన్హేని చంపేయాలనుకుంటున్నాను అని అరుస్తాడు. అటు గెస్ట్ హౌస్లో ఉంటున్న గెస్ట్ రూమ్కి వెళ్ళి ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఆమె వద్దని చెప్తున్నా బలవంతంగా లాక్ వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అది జూయిన్హే చూసి అతన్ని స్టాప్ చేయడానికి చూస్తుంది. అతను ఆమెను గట్టిగా తోస్తాడనమాట. సో ఆమె అక్కడున్న టేబుల్ తగిలి కింద పడిపోతుంది. ఊహ్యుల్ బాడీ పైన ఉన్న స్కార్ రెడ్గా అయిపోయి నొప్పి వస్తుంది అతనికి. సో జూయిన్హే డేంజర్లో ఉందంటూ స్పీడ్గా వెళ్తాడు. అతను లోపలికి వెళ్ళి ఆ అబ్బాయిని కొట్టి జూయిన్హేని సేవ్ చేస్తాడు. బట్ ఆమె హెడ్కి తగిలిన దెబ్బకి బ్లడ్ రావడం చూసి అతను కంట్రోల్ లూజ్ అయ్యి ఆమె క్లోజ్గా వెళ్ళబోతాడనమాట. అప్పుడే దూసిక్ అక్కడికి వచ్చి వెంటనే ఊహ్యుల్ని తోసేసి జూయిన్హేనికేం కాలేదు కదా అంటూ ఆమెను లేపడానికి ట్రై చేస్తాడు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.